నవ్ దే ఫోర్ ఇఫ్ యూ విల్ ఒబే మై వాష్ అండ్ కీప్ మై కవరం ఒబే ఒబీడియన్స్ దేవుడు మంది కోరుకునేది ఒకే ఒకటి మీ దగ్గర బంగారం ఉంటే బంగారం ఇవ్వండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అనేది కోరుకోడు మీ దగ్గర ద ఓన్లీ వన్ థింగ్ దట్ హీ యాస్క్స్ దేవుడు మంది కోరుకునేది ఒకటే విధేయత ఒబీడియన్స్ పాయింట్ ఒబిడియన్స్ స్టాండప్ అంటే స్టాండప్ సెట్ అంటే సెట్ రన్ అంటే రన్ ఎల్లు అక్కడ ఆగు కూర్చో తిరుగు చేయి చాచు కొండో కొండతో మాట్లాడుస్ విల్ హ్యాపీన్ ఒపీడియన్స్ దేవునికి ఆ విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వడం అసలు మీరు ఎంత గొప్పగా ప్రార్థన పరులను అవ్వనివ్వండి మీరు ఎన్ని గొప్ప కార్యాలన్నా చేయనివ్వండి గొప్ప గొప్ప దైవజన్లు జాన్ వెస్లీ గారు లాంటోలే కానీ బిల్లీ గ్రహం గారు లాంటోలే కానీ రైనాట్ బాంకే లాంటి వాళ్ళే కానీ ఎంతకంటే పెద్ద పరిచయంకులు ఎంతో కానీ వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అవ్వడాయినా ఒబీడియన్స్ అనే పాయింట్ వస్తే ఎవరిని కేర్ ఆయన హీ డజంట్ లైక్ డిస్ ఒబిడియన్స్ హీ నెవర్ లైక్స్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పటి నుంచో అది మనం చూసుకున్నట్లయితే నౌ దే ఫోర్ ఇఫ్ యూల్ ఒబే మై వాయిస్ ఇన్ కీప్ మై కవర్నెంట్ దెన్ యూ షాడ్ బి బీ అర్ ట్రెషర్ అన్ టు మీ అబౌ ఆల్ పీపుల్ మైండ్ మనము ఒక్కసారి మనము గమనిద్దాం ఒక్కసారి గమనిద్దాం ఈ వాక్యం రాసిన వారు ఒక జనాంగం అయి ఉన్నారు ఒక జనాంగం వారు వారు ఇంకా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదు ఇంకా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదు కానీ దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తా అంటున్నాడు గమనించడం ప్రేమేందేమిలారా అంటే దేవుడు వీళ్ళతో మాట్లాడినట్లే ఇంకొకరితో కూడా మాట్లాడు ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని నిమిషకి చెప్తాను ఆమె పట్టించుకోదు తర్వాత కీర్తికి చెప్పాను ఆమె పట్టించుకోలేదు తర్వాత కుమారికి చెప్పాను ఆమె పట్టించుకుంది ఆమె ఆశీర్వాదం పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్తుంది ఏమని నేను ఆ రోజు ఇట్లా ఉంటే అన్నయ్య ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా మారాను నేను ఇలా చేయగలిగాను అలా చేశాను కాబట్టి ఈరోజు ని స్థితిలో ఉన్నాను అని సాక్ష్యం చెప్పింది ఆమె ఈమె సాక్ష్యం చెప్పిందని సాక్ష్యం చెప్పింది కాబట్టి నేను కుమారికే చెప్పలా అనేక మంది చెప్పాను నేను కానీ వారు తీసుకోవాలా హలో అనేక మంది పార్శాలిటీ చూపించకూడదు నేను కుమారు నాకు ఇష్టమైన చెల్లి నేను పాశాలిటీ చూపించి నేను ఆమె మాత్రమే చెప్తాను ఆమె మాత్రం నడిపిస్తాను ఆమె మాత్రం ముందు తీసుకెళ్తాను ఆమె మాత్రమే వాగ్దానం భూమి తీసుకెళ్తాను ఆమె మాత్రం ఆశీర్వదిస్తాను ఆమె వర్కే ఆమ్ వర్కే ఆమె వర్కే అని దేవుడు అట్లా పక్షపాతం చూపించేవాడు కాదు అనేక జనులతో కూడా మాట్లాడుండవచ్చు కానీ ఆ సమయంలో వీరికి మాత్రమే వారు విధేయ చూపించడం నేర్చుకొని ఆ విధేయతను బట్టి వారు ఆశీర్వాదం పొందుకున్నారు ముందుగానే ఏర్పరచుకొని ముందుగానే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని పెట్టేసుకొని ఈ సెట్ నాది ఈ సెట్ నాది కాదు ఆ సెట్ నాది కాదు సెట్ నాది కాదు అనే దేవుడు ఆలోచించాడు ఆయన ఆలోచన చాలా ఉన్నతమైనది ఆయన వెరితన మనిషి ఒక జ్ఞానము ఆయన వెరుతనతో సమానం బట్టి గమనించండి ఆల్రెడీ ఎంతోమందితో మాట్లాడు ఎవరు కూడా తన ఆకులు గై కొనకుండా వదిలేసి ఉండవచ్చు ఒకళ్ళు మాత్రము ఆకులకు గై కొనటం మొదలు పెడతా అన్న వాళ్ళు ఇక్కడ రాసుకుంటూ వచ్చారు ఆది కాండము నిరగమా కాండము లేవి కాండము ఇంకా కాండాల నుంచి అట్లా రాసుకుంటూ రాసుకుంటూ వచ్చి ఆశీర్వాద జనాంగంగా వీళ్ళు మారారు ఆప్షన్ ఇంకొకరు కూడా ఇచ్చి ఉండొచ్చు యాక్చువల్గా ఎందుకంటే నరులందరూ తయారు చేసింది ఒక దేవుడే సబ్కా మాలిక్ ఏకే అంటాం మనం దేవుడు ఒక్కడే పరమాత్మ ఒక్కడే ఆత్మరూపుడు ఒకడే ఆ దేవుడు అందరితోనూ మహా ఉండొచ్చు ఈజ్ నాట్ పార్షియల్ వీళ్ళు మాత్రమే ఎన్నుకోవాలి వీళ్ళు ఎన్నుకోకూడదు వాళ్ళు ఎన్నుకోకూడదు వీళ్ళు మాత్రం ఎన్నుకోవాలి అనేంత పార్షియాలిటీ చూపించాడు ఆయన ఎవరైతే కీర్తి చెప్పాను నిమిషి చెప్పాను కుమారి చెప్పాను అలాగే రేణి చెప్పాను బెని చెప్పాను ఎవరు తీసుకుంటే వాళ్ళదే ఇప్పుడు కుమారే ఓబే అయినంత మాత్రాన నాకు పార్షువాలిటీ అని కాదు ఆ ఒపీడియన్స్ ఎవరు చూపించారో వారికే దేవుడు కృపను అందిస్తాడు అలా ఆ కృప ఎట్రీతి కృప అంటే ఆత్మీయ కృప కృప అందరి మీద ఉంటుంది అన్యుల మీద ఉంటుంది దేవుడు తెలుసుకునే వారు ఉంటుంది అందరి మీద ఉంటుంది కానీ ఆ ఆత్మీయ కృప అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇవాళ నేను ఒక మీకు ఒక ఏడు పాయింట్లు చెప్తాను మీరు రాసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఈస్ ఒపీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ నాకు ఇష్టమైన సెంటెన్స్ ఇది ఒబిడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ నాకు చాలా ఇష్టం ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అందరూ చెప్తా ఉంటాను నేను ఒబే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ ఒకసారి సమయాలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు చూసుకుందాం ఒకసారి సమయులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు అందుకు సమూహలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన ఎహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా ఆలోచించము పలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయే పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టము పాత నిబంధనలో అనేక మంది గొర్రెలని పొట్టేలని డబ్బుని గువ్వలని ఏదేదో అర్పించారు ఈరోజు కూడా గుడికి వెళ్తే నమ్ముతారో లేదో వాళ్ళకి కోడ్ ఉంటే గుడ్డు పెడితే గుడ్డు పట్టుకొస్తారు బియ్యం పట్టుకొస్తారు కూరకాయలు పట్టుకొస్తారు కొబ్బరికాయలు పట్టుకొస్తారు కొన్ని కొన్ని చర్చలకైతే క్యాండిల్స్ పట్టుకెళ్తారు కొబ్బరికాయలు పట్టుకెళ్తారు పూలు పట్టుకెళ్తారు దేవుడు ఏదో మీరు తేవాలి సంఘంలోకి ఆలయంలోకి తేవాలి దానిని బట్టి సంతోషిస్తానని అంత అంత చిన్న దేవుడు కాదు ఈజ్ అత్యున్నతమైన స్థానంలో ఉన్న దేవుడు ఈ భూమి ఆ భూముల సృష్టి అంతా అయినప్పుడు అదేదో నాకు పట్టుకొస్తే బాండు అని ఎందుకు అనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకుందాం మీ దగ్గరే వెయ్యి రూపాయలు మీ జోబిలో ఉన్నాయి వెయ్యి రూపాయలు మీ జోబిలో ఉన్నాయి మీ బిడ్డలకి వంద రూపాయలు ఇచ్చారు కొనుక్కోరా అని కొనుక్కొండ్రా మీరు తినండి ఎగ్జిబిషన్కి వెళ్తాం బాగా కొనుక్కోవడం వంద రూపాయలు ఇచ్చారు నాకు నా బిడ్డ రెండు రూపాయలు ఇస్తే బాగుండు తిరిగి నాకు రెండు రూపాయలు ఇస్తే నాకు బాగుండు అని ఎవడ నువ్వు ఏ రోజన్నా మీ బిడ్డలకి మీరు డబ్బులు ఇచ్చి నాకు ఒక పది రూపాయలైనా వెనక్కిస్తారు ఒక ఐదు రూపాయలు వెనక్కిస్తే బాగుండు అని మీరు ఎప్పుడు అనుకున్నారా వంద రూపాయలు సరిపోతే ఇంకో వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోమంటాం అది కూడా సరిపోతే నేను కొనిస్తా బాధ ఇంకో వంద రూపాయలు ఇస్తామే కానీ వాళ్ళ దగ్గర పది రూపాయలు వెనక్కి ఎక్స్పెక్ట్ చేస్తామా చేస్తామండి నో మరి భూమి ఆయనదే ప్రజలు ఆయన వారే నైవేద్యము పొట్టేళ్ళు ఆ క్రోప్ పట్టుకొస్తే ఆయన తింటాడా పోనీ ఆయన కావాలా మీరు డబ్బులు ఇవ్వచ్చు మొత్తం ఇచ్చేయచ్చు కానీ దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషడు కానీ నువ్వు వితే చూపించిన దాన్ని బట్టి ఆయన ఆనందిస్తానని గమనించుకోవడం ప్రేమంత బిడ్డలారా మీకు ఎంత ఉండవచ్చు మీరు ఎంత ఇద్దామనుకోవచ్చు మీరు ఏమన్నా చేయొచ్చు అనుకోవచ్చు నువ్వు ఇచ్చే కానుక నువ్వు ఇచ్చే అర్పణ నువ్విచ్చే దశ పాకము పాస్టర్ని సంతోషపరచేమో లేకపోతే ఆలయంలో ఉన్న గురువుని సంత ఒక సంతోషపరచేమో గుడిలో ఉన్న పూజారిని ఆనందింపచేమో కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు డబ్బిచ్చి ఆనందపరచలేవు ఒకవేళ డబ్బిచ్చి ఆనందపరి పడే దేవుడు అంటే అంబానీ మీకంటే గొప్పగా ఇవ్వగలడు బిల్గేట్స్ మీకంటే గొప్పగా ఇవ్వగలడు వారెండ్ బఫే మీకంటే గొప్పగా ఇవ్వగలడు ఆ ఇచ్చుతో పోల్చుకుంటే మన ఇచ్చుట ఏముంది ఇంకా నథింగ్ నెగ్లిజిబుల్ మనము వేరు వేరు రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నాం వాళ్ళు పది లక్షలు వేయగలరు ఒక వారానికి పది లక్షల ముందు మన రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఏం సరిపోతాయి వంద రూపాయలు ఏం సరిపోతాయి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఆనందపడ్డాడు నువ్వు ఆకలి గైకోటం ద్వారా ఆయన ఎక్కువగా ఆనందపడతాడు హీ లైక్స్ ఒబీడియన్స్ మరి అడగచ్చు అంత ఒబీడీఎస్ అయినప్పుడు మరి ఎందుకండి ఎన్ని అర్పణలు పాత్ర బంధువులు ఇచ్చారు ఇచ్చే బాగుంటుంది కదా అని ఇస్తారా లేదా అని ఒబిడియన్స్ చెక్ చేయడానికి కోసం ఇచ్చాడు కానీ ఆయన కోసం కాదు అడిగింది ఏనాడు కూడా ఆయన అర్పణలు తింటున్నట్టు కానీ అర్పణ తీసుకెళ్లిపోతున్నట్టు కానీ ఎక్కడ కనపడాల యు హవ్ టు ఒబే ద నీ దగ్గర నువ్వు కానుకలు ఇవ్వచ్చు దశపాకాలు ఇవ్వచ్చు విత్తనాలు ఇవ్వచ్చు లేదా సంఘం కోసం నువ్వు ఒక ఫ్యాన్ ఇవ్వచ్చు ఒక లైట్ ఇవ్వచ్చు ఒక బోర్లు ఇవ్వచ్చు ఒక మెషిన్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చే ముందు ఒకసారి గమనించుకో ఇవ్వటం ద్వారా నువ్వు మనుషులను పాస్టర్ దేవుడిని సంతోషపరచలే దేవుడు సంతోషపరచాలంటే నువ్వు విధేయ చూపించాలి హలో పాయింట్ నెంబర్ టూ అసలు ఒబీడియన్స్ అంటే ఏంటి విధేయత అంటే ఏంటి విధేయత అంటే సాక్రిఫైస్ నేను అనుకున్నది కాదు ఆయన అనుకుంది చేయటం నేను నాకు ఇష్టమైనది కాదు ఆయనకి ఇష్టమైనది చేయటం విధేయత ఫర్ ఎగ్జాంపుల్ నేను పరిగెట్టాలని బయటికి చిన్నపిల్లలు పరిగెడతామని చూస్తారు తల్లిదండ్రులు పరిగెత్తద్దు ఇట్లా అంటాం అంటే వాడు రావటం విధేయత వాడికి ఇష్టమైన చేయటం ఏంటి బయటికి పరిగెత్తడం బయటికి పరిగెత్తడం వాడికి ఇష్టమైన పని రమ్మని చెప్పడము తల్లి తల్లిదండ్రులకు ఇష్టమైన పని ఇప్పుడు బయటికి వెళ్ళడం పరిగెత్తడం ఆపి వెనక్కి రావడం అనేది విధేయత అంటే తన్ను తాను ఉపేక్షించుకోవటము తన్ను తాను విసర్జించుకోవటము అంతేకాకుండా ఒక అథారిటీ ఒక వర్డ్ ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు దానిని లోబట్టము విధేయత అంటారు అంతేకాకుండా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి అది విధేయత అంతేకాకుండా దేవుని ఆజ్ఞలన్నింటినీ కొనటమే విధేయత దేవుని ఆజ్ఞలను కొనటమే విధేయత ఈ విధేయత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మొట్టమొదటి చూసుకున్నట్లయితే అబ్రహాము దేవునికి లోబడ్డాడు ఆది కాండము పన్నెండు అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే అబ్రహాము లోబడ్డాడు చూసుకుందాం ఒకసారి ఆది కాండం పన్నెండు ఒకటి ఎహోవా నీవు లేచి నీ యహోవా అంటున్నాడు అనమాట నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులతో నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నకు ఆ తర్వాత కొంత ముందుకెళ్తే ముందుకు ముందుకెళ్తే ఇస్సాకుతో అంటాడు సాక్ష్యమిస్తాడు దేవుడు ఇస్సాకుతో ఏమని అబ్రహాము నేను చెప్పిన మాట వినేను ఆ మా నా మాటకు లోబడేను కావున నేను ఇస్తాను ఆశీర్వాదము ఈ నీకు కూడా ఇస్తాను అని చెప్పేసి ఇస్సాకు ప్రామిస్ చేస్తాడు అలాగే నోవాహు ఆయన లోబడ్డాడు ఈ పలానా బోడ ఎలా కట్టాలా అలా కట్టాలా ఎలా కట్టాలా కట్టాడు అంతేకాకుండా కాలేబు యహోశివా కాలేబులు వారు దేవునికి లోపడ్డారు ఎవరైతే దేవునికి లోపడుతున్నారో వారు మాత్రమే దీవించబడుతున్నారు గమనించండి ప్రేమ దేవుని బిల్లారావు అబ్రహాము దేవుడు లోపడ్డాడు అది ఇస్సాక్కి వెళ్ళింది యాకూబ్కి వెళ్ళింది మొత్తం వచ్చింది నోవాహు దేవుడికి లోబడ్డాడు తన కుటుంబం మాత్రమే కాపాడబడింది మిగతాదంతా నాశనం అయిపోయింది అంతేకాకుండా కాలేబు యహోశివాలు వాళ్ళు దేవునికి బాగా లోబడ్డారు వారు వాగ్దాన భూమికి స్వతంత్రం చూడగలిగారు లోబట్టము దేవునికి అది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్ దాంట్లో ఆయన ఒక మెట్టు కూడా దిగడు లోబట్టమంటే అంటే లోబట్టమే ఒబే అంటే ఒబే వెరీ స్ట్రిక్ట్ ఆయన దాంట్లో నో ఛాన్స్ ఎప్పుడైతే నువ్వు విధేయుడిగా ఉంటావో దేవుడు నువ్వు ఇష్టడుగా ఉండగలవు విధేయుడు ఎవరికి విధేయుడుగా ఉండాలా దేవునికి విధేడుగా ఉండాలి అంటే దేవా నీకు విధేడుగా ఉంటానయ్యా ఇట్లా ఈ యాక్షన్లు కాదు కావాల్సింది లేకపోతే మోకరించి నీకు విధేడుగా ఉంటున్నాయా అని చెప్పి అలా ఓంగొని వెళ్ళటం అనేది యాక్షన్స్ నువ్వు చేసి దేవుని మోసపరచలేవు ఆయన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆయన ఏమై చెప్పాడో అది చేయటమే విధేయత పాయింట్ నెంబర్ త్రీ అక్కడ అబ్రహాం ఇస్సాక్ యాగోబే లోపట్టడం కాదు దేవుడు అంటే ఆత్మ దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆయనని ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి ఆత్మ చెప్పాను ఏకాత్మ పరమాత్మ దేవుడు ఏకాత్మ పరమాత్మ ఆ పరమాత్మునికి ఏసై కూడా లోపలసి వచ్చింది ఈవెన్ జీసస్ ఒబేడ్ గాడ్ తండ్రి కుమ్మ ప్రస్తుతం ఒకదే ఒకటే అయినప్పటికీ కూడా అదృశ్యమైన దేవునికి దృశ్యమైన రూపముగా వచ్చిన ఏసై కూడా ఖచ్చితంగా తండ్రికి లోపల వచ్చింది చూద్దాం ఒకసారి పత్రిక పదో అధ్యాయం ఏడో వచ్చిన ఇది మూడో పాయింట్ జీజస్ ఒబేడ్ గాడ్ హెబ్రిలస పత్రిక పదో అధ్యాయం ఏడో వచ్చినాం అప్పుడు నేను చుట్టలో నుండి నన్ను గూర్చి వ్రాయపడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నాను అంటిని ఇదిగో నీ ప్రకారం నేను వచ్చాను నీ చిత్ర ప్రకారాన్ని చేస్తున్నాను నేను ఏమైనా ప్రకారమే చేస్తాను అంటే ఆయన చిత్తము ఒబేయింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ జీజస్ ఒబేడ్ గాడ్ అబ్రహాం ఇసాక్ ఒబేడ్ గాడ్ అండ్ కాలేబ్ ఒబేడ్ గాడ్ నోవా ఒబేడ్ గాడ్ గాడ్ ఈనక్ అందరు దేవుడికి లోబడిన వారే లోబట్టం అంటే నన్ను నేను కాదనుకోని దేవుడు ఏం చెప్తాడు అది మాత్రం నాకు ఇష్టం లేకపోయినా కూడా నాకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన ఏమంటాడో ఆయన ఏం చెప్తాడో దానికి లోబడి నిలబట్టమే దేవునికి ఇష్టమైనది అదే లోబట్టము అంతేకాదు ఆ ఏస ఈ లోకానికి వచ్చాడు కాబట్టి శరీర రూపుగా ఉన్నాడు కాబట్టి ఆయన శరీరధారుడు కాబట్టి ఆయన లోబడ్డాడు లేకపోతే లోబడ అవసరం లేదనుకుంటారేమో ఈవెన్ ఫోర్త్ పాయింట్ ఏంజిల్స్ ఓబే గాడ్ ఏంజిల్స్ అంటే దూతలు మహాదూతలు ప్రధాన దూతలు తర్వాత నాలుగు జీవులు వాళ్ళు కూడా దేవునికి లోబడవలసినదే ఎవరు కూడా తలెత్తడానికి వీళ్ళు లేదు తోకాడించడానికి వీళ్ళు లేదు ఎవరిని కేర్ చేయడండి ఆ విషయంలో ఏసై లోబడాల్సిందే అబ్రహము మనం గొప్పగా చెప్పుకుంటాం అబ్రహం యాకోబ్ అంటే నా దృష్టిలో నా దృష్టిలో నిన్న మొన్న చనిపోయిన బిల్లి గ్రహం గారికంటే ఏమి బిల్లి గ్రహం గారికి అట్లా గొప్ప గొప్ప దైవజనులు అందరికంటే జీఎస్ దినకరణి గారికి వీరు కూడా వారి జీవితాలను సాదృశ్యంగా తీసుకొని వాక్యం బోధించిన వారు వారినే కేర్ చేయలేదంటే వాళ్ళని కేర్ చేస్తారా వాళ్ళనే కేర్ చేయట్లేదంటే మనల్ని కేర్ చేస్తారా ఆ విషయంలో ఏసే కూడా ఓబే అవ్వాల్సి వచ్చింది మా అవసరం వచ్చింది అంత స్ట్రిక్ట్ ఆయన కీర్తనలు నూట మూడు ఇరవై దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసురులారా ఆయనను సన్నుతించుడే ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు ఈవెన్ దో ఏంజిల్స్ ఆఫ్ గాడ్ గాడ్ గాడ్ల పెద్దలు ఎవరైనా సరే ఒక్క మారు కూడా ఆలోచన వచ్చినందుకే లూసిఫర్ని బయటపడేశాడు లూసిఫర్ అంటే మనం దయ్యంగా చూస్తాం కానీ మీకు తెలుసలేదు కొంచెం లూసిఫర్ గురించి మీకు చెప్తాను ఒక విషయం లూసిఫర్ సారీ ఏ దేవుడు పర్లోక రాజ్యంలోకి ఎంటర్ అవుతుంటే ఏ తేజస్సు అక్కర్లేదు ఆయన ఆయన స్వయం తేజస్సు కలవాడు ఆయన దేవుడు స్వయం తెచ్చు ఆయనకి ఏ తేజస్సు అక్కర్లేదు ఏ సూర్యుడు ఏ చంద్రుడు అక్కర్లేదు ఆయనకే తేజస్సు ఆ పర్లోక రాజ్యంలో వస్తుండగా వస్తూ ఉంటే అందరూ ఆ తేజస్సు చూడలేకుండా పోయేవాళ్ళు అంత గొప్ప తేజస్సు అంతకంటే కొద్దిగా తక్కువైన తేజస్సు గల ఒకే ఒక దూత లూసిఫర్ లూసిఫర్ దూత ప్రధాన దూత నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ తేజస్సు అంతగా ఉండేది అన్ని 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 దేవతలు అన్ని దూతలకంటే దూతల కంటే మహాదూతల కంటే ఏరియల్ యూరియల్ మికాయల్ వీళ్ళంతా ప్రధాన దూతలు వీళ్ళందరు క్యాడర్తో ఉన్న బిగ్గెస్ట్ ఏంజెల్ ఈస్ లూసిఫర్ దేవుడు కిందకి వెళ్ళాడు కదా ఆదమతో మాట్లాడటానికి ఇంకా దేవుడి తర్వాత నేనే కదా నెక్స్ట్ వెలుగు స్టార్ట్ నేనే కదా నెక్స్ట్ అనుకున్నాడు అంతే దూత దేవుడికి అర్థమైంది నెక్స్ట్ అనే పొజిషన్కి దేవుడికి అంటూ లేదు ఇవాళ నేను లేకపోతే నెక్స్ట్ ఇంకొకరు వస్తారు సీఎం కాకపోతే ఇంకో సీఎం ఆ సీఎం కాకపోతే వాళ్ళ కొడుకు సీఎం వాళ్ళ కొడుకు సీఎం కాస్త వాళ్ళ మనవాడి సీఎం లేకపోతే వాళ్ళ ఆ తండ్రి పిఎం ఆ తండ్రి కాకపోతే కొడుకు పిఎం తర్వాత వాళ్ళ మనవాడి పిఎం అలా ఇంకొకరు రావచ్చేమో దేవునికి తర్వాత అనే మాట లేదు అలా దేవుడు అంటే దేవుడే నిరంతరం ఉండి దేవుడు ఆయన ఎన్నటికీ మారని వాడు ఆయన తర్వాత ఎవరు నెక్స్ట్ పొజిషన్ ఎవరిది అంటానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ డేనే కదా అనుకుంది అంతే తోసి బయట పాడేశాడు లూసిఫర్ని తోసి బయట ఈ తోసి బయటపడేస్తే ఆ లూసిఫర్ దూత వెళ్తా వెళ్తా ఎన్ని దూతలను లాక్కి ముప్పై మూడు కోట్ల దూతలను లాక్కి అంత పవర్ ఉంది ముప్పై మూడు కోట్ల దూతలను లాక్కెళ్తే మాత్రం దేవునికి పవర్ తగ్గిపోద్దా నేవర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ మైటీ దూత కూడా ఒబే అవ్వాల్సిందే అయ్యా నన్ను క్షమించే తప్పు చేశాను నేను సాస్త్రాంగపడి కాళ్ళ మీద పడి ఓ అడుగుంటే దేవుడు క్షమించేవాడు నిన్ను ఎలా క్షమిస్తున్నాడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు దేవుతో క్షమించేవాడు కానీ నేను అనుకున్న తప్పేంటి దేవునికి ఎదురు తిరిగింది ఏమైంది అవుట్ దేవునికి ఎదురు తిరగటము అవిధేయత దేవునికి లోబట్టము విధేయత లోబడి ఉండాల్సిందే తప్పైపోయింది క్షమించు ఆలోచనలు కూడా వచ్చిండకూడదు వచ్చేసింది దాన్ని క్షమించంటే దేవుడు ఎంత తప్పని క్షమిస్తాడు ఎంత పాపాన్ని క్షమిస్తాడు పాపాన్ని క్షమించే దేవుడు ఆయన అట్లాంటి దేవుడు తప్పుడు క్షమించలేడా కానీ క్షమాపణ కోరుకోలేకపోయాడు ఫిఫ్త్ పాయింట్ కీపింగ్ ద కమాండ్మెంట్స్ అండ్ ఒబేయింగ్ ఈస్ నోయింగ్ గాడ్ మోర్ అండ్ మోర్ నీ నీ దేవుని ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొంటము దాని ఆ దేవుడిచ్చిన ఆజ్ఞకు విధేచ్ఛిపించటము నువ్వు దేవుడిని ఎక్కువగా తెలుసుకుంటా ఆ విషయంలో యహన్ రసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన్నాము మరియు మనం ఆయన ఆజ్ఞ గైకొనిడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలిసి తెలుసుకుందుము నువ్వు దేవుని తెలుసుకోవాలి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాబురావు గారు తెలుసుకోవాలి నేను పరిచయం చేసుకోవాలి ఆయనను పరిచయం చేసుకోవాలి ఖాళీ సమయంలో కూర్చోవాలి ఒకళ్ళు ఒకళ్ళు మాడుకోవాలి ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన ఏంటి ఆయన ఆయన పనులేంటి నా భావాలేంటి నా పనులు ఏంటి ఒక్కొక్క షేర్ చేసుకుంటే నా గురించి ఆయనకి ఆయన గురించి నాకు తెలుస్తుంది అవునండి కానీ దేవుడి విషయం అలా జరగదు నువ్వు సమయం కేటాయించి నీ గురించి నాకు చెప్పు నే నా గురించి నీకు చెప్తా నీవు తెలిసిపోయావు నీకు లేవు నువ్వు దేవుని ఏదైతే అయితే మనకి ఇచ్చాడో ఆ ఒక్కొట్ట ఒక్కొట్ట ఒక్కోటి ఒక్కొట్టి గై గైకొంటూ గై కొంటు గైకుంటూ చూపించుకుంటూ 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 వెళ్ళే కొద్ది దేవుడి నీకు బాగా అవ్వబడతాడు దేవుడు బాగా నీకు కనపడతాడు దేవుడికి బాగా అర్థమవుతాడు ఆజ్ఞ ద్వారానే ఆయన మార్గము ద్వారా ఆజ్ఞలను విదే చూపించడం ద్వారానే ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలవు అంతే తప్ప అండి చాలా మంచోడండి ఆయన మనకు చనిపోయాడండి ఆయన సిలివేసి పడ్డాడండి ఆయన దేవుడు పంపించాడండి అని ఈ యొక్క వాక్యాలు చెప్పడం ద్వారాను కౌర్లు ఇది చెప్పడం ద్వారాను దేవుడు నువ్వు తెలుసుకోలేవు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక్క ఆగ్ని తీసుకోండి దాన్ని గై కొనండి దాంతో రెండో ఆగ్ని తీసుకోండి ఆజ్ఞలు అంటే ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు తీసి దాన్ని అవలంబించండి జీవితంలో ఇంకో జీవితాన్ని అవలంబించండి అవలంబించే కొలది నువ్వు దేవుని ఎక్కువ తెలుసుకుంటావు లూయ ఆరోది గాడ్ రిమెంబర్స్ యువర్ ఒబీడియన్స్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్ దేవుడు నీ విధేయతని జ్ఞాపకం చేసుకుంటాడు ఒకవేళ కిరణ్ గారు ఉన్నారు ఆయన దేవుడికి లోబడ్డాడు ఆయన గురించి దేవుని తెలుసు ఆ విషయము వాళ్ళ బిడ్డలకు తెలియదు వాళ్ళ బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళకి బిడ్డలు కలిగితే ఆ బిడ్డలతో కూడా మీ తాత అయిన కిరణ్ ఆకులు గై కొన్నాడు అది నాకు తెలుసు అని దేవుడు సాక్షిగా నిలబడతాడు ఈ రిమెంబర్స్ That you have obeyed God. No Devoniki Vidigaunte, I need marchbudu. And in Gnapkam Jaskunter, Tarataram Gnapkam Jaskunter. Chutam Adi Kandamu Irayaro Jaimu Nalugu Ayosal Juskunamoksari. Adi Kandam Iravayaro Jaimu Nalugu Edu. Yea, ni knu ni Santana Munuknu, ni Desham Lani <laughs> Yu Ichi, ni Thunder, Abrahamto Nenu Chesin Pramanamu Nerverchi, Akasha Makshatramu valle ni Santan Vistripa Chesi. ఈ దేశముల్యూ నీ సంతానముకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకము సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు అబ్రహాము కొడుకు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడు ఇస్సాకుతో ఎలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములు ఇస్తా దేశముల్యూ నీ తండ్రి అయిన అబ్రహాము నేను చేసిన ప్రమాణం నెరవేర్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశం స్థితం వల్లే ఇస్తాకుతో మా నీ తండ్రి ఒబే అయ్యాడు విదే చూపించాడు ఇప్పుడు అబ్రహాంతో నేను చేసిన వాగ్దానము నీ ద్వారా కూడా నెరవేరుస్తాను అబ్రహాంతోనే కాదు నీ ద్వారా కూడా ఇప్పుడు కిరణ్ బ్రదర్ బాగా దేవుడికి లోపదడు ఆయన ఆ లోపట్టము జ్ఞాపకం చేసుకుంటాడు అంతేకాకుండా ఆ లోపట్టం వల్ల వచ్చిన ఆశీర్వాదము తన బిడ్డల ద్వారా పంపిస్తాడు ఇంకా వారి మనవుల ద్వారా పంపిస్తాడు వాళ్ళ ద్వారా పంపిస్తా ఉంటాడు వెయ్యి తరములు వెయ్యి తరములు ఆయన ఆశీర్వాదము కుటుంబాల నుంచి పోతానే ఉంటుంది వెయ్యి తరములు ఇంకా అవల ఇంకా చాలా ఉంది పోతానే ఉంటుంది వెయ్యి తరాలంటే మాటల అలే కాబట్టి నువ్వు ఇదేడుగా ఉంటే నువ్వు నీకు దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఇస్తారని వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదం బిడ్డల ద్వారా కూడా పోతూనే ఉంటుంది నీకు ఇచ్చాను కాబట్టి నీదే నీ బిడ్డలు వాడుకోకూడదు నీ బిడ్డలకు రాకూడదు అది వారసత్వం కాదు అది నీకు జరగదు అంటానికి లేదు వెన్ గాడ్ ప్రామిస్ వన్ పర్సన్ ఈ వన్ పర్సన్ ఒబేస్ ద ఎంటైర్ నేషన్ గెట్స్ బ్లెస్డ్ ఎంటైర్ నేషన్ నాట్ జస్ట్ వన్ ఫ్యామిలీ నాట్ జస్ట్ వన్ పర్సన్ ఒక్క వ్యక్తే కాదు ఒక్క కుటుంబం కాదు ఒక్కడు నీళ్ళు సరిగ్గా నుంచి ఉంటే అతడున్న దేశమంతా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు హాలూయ ఆకరదు వెన్ యూ ఓబే గాడ్ అండ్ సిక్ హిమ్ యూ గెట్ ఎ రివార్డ్ నువ్వు దేవునికి లోబడి నువ్వు దేవునికి లోబడితే నీకు ఒక రివార్డ్ వస్తుంది నీకు ఒక బహుమానం వస్తుంది వెన్ యూ సీక్ ద లాడ్ అంటే నువ్వు దేవునికి లోబట్టమే కాదు నువ్వు ఆయనకు ఎదురు చూస్తూ ఉండాలా నువ్వు ఆయన ఆయన వెతుకుతూ ఉండాలా ఆయన కొరకు నువ్వు నిలబడి ఉండాలా అప్పుడే నీకు వచ్చేది ఆశీర్వాదం కానీ ఈరోజు ఏమైపోతుందంటే దేవుని కొరకు ఎదురు చూస్తే వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తే దేవుని ఎక్కువ తెలుసుకుంటే ఆశీర్వాదం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది మంచి భార్య వస్తుంది మంచి భర్త వస్తుంది ఉద్యోగం వస్తుంది కుటుంబం వస్తుంది అన్నీ వస్తాయి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే అవి వస్తాయి నీత్రి రాజ్యాన్ని వెంబడి వెతికితే నేను వెంబడి సంస్థ వెంబడిస్తాయి అంటున్నారు ఈ రోజు నీత్రి రాజ్యాన్ని వెంబడించడానికి బోధలు యేసుని వెతుకు ఏసుని సర్చ్ ద లాడ్ వెన్ ఈ ఫౌండ్ ఆ దేవుని వెతకటము దేవుడికి నిలబడటం పోయింది మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా మీరు రండి మీకు అస్వస్థత కావాలా మీరు రండి నీకు పెళ్ళి అవ్వట్లేదా నువ్వు రా రెండు వారాలు రా మూడో వారం అయిపోద్ది ఇప్పుడు వీళ్ళ మనసులన్నీ దేని మీద ఉంటాయి ఇప్పుడు ఐశ్వర్యం మీద ఆస్తి మీద ఉద్యోగం మీద పెండ్ల మీద ఉంటుంది వీటిని సమకూర్చు దేవుడి మీద ఉండదు ఇవి నీకు ఇస్తారని ప్రామిస్ చేసిన పాస్టర్ మీద ఉంటుంది మీ హృదయం అంతా జరుగుతాయి అనికి జరుగుతాయి మీకు జరుగుతాయి దేవుడు నా మా అవమానపడకుండా ఉండడానికి కొరకు జరుగుతాయి కానీ ఆశీర్వాదము నీకు పెళ్ళి కాలేదన్ను వచ్చావు నువ్వు దేవుని వెతడం మానేసి భార్యను వెతుకుంటూ పాస్టర్ దగ్గరికి వచ్చావు పాస్టర్ వస్తా ఇస్తా అన్నాడు వచ్చేది నీకు భార్య పెళ్ళైంది పాస్టర్ నీకు భార్య వస్తుందని చెప్పాడు కానీ నీ కుటుంబం చక్కగా ఉంటుంది నీ భార్య నీకు లోబడుతుంది అని నిన్ను చక్కగా చూసుకుంటుంది నిన్న ఎప్పుడు విడిపోదు అని చెప్పలా మంచి భార్య వస్తుంది నీ ఆశీర్వాదం అంతా ఎక్కడ ఉంది నీ భార్య మీద దేవుని మీద లేదు ఆలోచన అంతా ఏమవుంది స్టార్ట్ అవుతాయి సమస్యలు తిట్టుకుంటారు కొట్టుకుంటారు విడిపోతారు అదేంటి పాస్టర్ గారు భార్య వస్తుందని చెప్పారు కదా భార్య వచ్చింది ఆశీర్వాదం రాలా ఆశీర్వాదం రాలా ఐశ్వర్యం వస్తుంది అప్పులు పాలైపోతాం పడిపోతాం కాబట్టి ప్రిమ్రిల్సిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన చూసుకుందాం ఒకసారి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏడుట అసాధ్యము నీకు కావాల్సింది విశ్వాసంతో పొందుకో అని చెప్పరు నువ్వు రా మూడు వారాలు ఏడు వారాలు రా తొమ్మిది వారాలు రా పదకొండు వారాలు రా నువ్వు వస్తా వస్తా ఇది పట్టరా ఆయిల్ బట్టరా ఇది బట్టరా ఒక రెండు కచ్చిఫీలు బట్టరా ఒక ఆయిల్ బట్టరా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకో వచ్చేటప్పుడు నువ్వు అవి బట్టరా ఈ బట్టుకు వచ్చి జరిగిపోద్ది అయ్యా నువ్వు విశ్వాసంతో ఉండు దేవునికి విశ్వాసంతో కలగ చేస్తాడు వద్దు నువ్వు వచ్చేసే జర్యం చేస్తాను అయిపోయింది ఇది సూపర్ మార్కెట్ కోరికలు కొనుక్కున్నట్టు లేకపోతే వస్తువులు కొనుక్కున్నట్టే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అంటే దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి ముందు దేవుడికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడు అంటే ఫలం అంటే ద ఫ్రూట్ ద బ్లెస్సింగ్ ఇస్తాడు తను వెతుకు వారికి ఇస్తాడు నువ్వు వెదకుండా ఫలం కావాలంటున్నావు ఈ ఫలం ఎవరు ప్రామిస్ చేశారు నీకు వెతుకు వారికి ఫలం ఇస్తారని దేవుడు ప్రామిస్ చేశాడు నువ్వు చర్చికి మూడు వారాలు రా తొమ్మిది వారాలు రా పదకొండు వారాలు రా అని నీకు పాస్టర్ ప్రామిస్ చేశాడు ఆయన ఆయన నామానికి అవమానం కలగకుండా జరుగుతుంది సాతాను కూడా లద్దులు చేయగలడు సాతాను కూడా లద్దులు చేస్తాడు డౌటే లేదు దాంట్లో అందరూ దేనికోసం వెళ్తారంటే అక్కడికి వెళ్ళిపోగానే జరుగుతుంది పుస్తకాల్లో కర్చిఫుల్ పెట్టుకోండి ఎగ్జామ్ పాస్ అయిపోతారు నమ్మారా మీకు ఇది చూసారు ఎప్పుడన్నా మీరు అది పుస్తకాల్లో ఖర్చు పెట్టండి మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు పడుకుంటప్పుడు కర్చిఫుల్ తల కింద పెట్టుకోండి మీకు చెడ్డకల్లలు రావు దయ్యాలు మీ దగ్గర రావు ఏంది ఇదంతా వాళ్ళ వాళ్ళ దృష్టి అంతా ఎట్టుంటుందంటే ఖర్చీఫ్ మీదే ఉంటుంది ఖర్చీఫ్ బుక్లో పెట్టామా ఈ ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్ రేపు తీసుకెళ్ళి ఆ బుక్లో పెట్టాలి ఆ నెక్స్ట్ రోజు ఇంకో ఎగ్జామ్ తీసుకెళ్ళి ఇంకో బుక్లో పెట్టాలి ఏంది ఇది వాళ్ళ హృదయము వాళ్ళ ఆలోచన ఖర్చీఫ్ మీద ఉంటుంది దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలడు కదా అది లేదు ఈరోజు అందుకే అన్ని పొందుకుంటారు పొందుకుంటారు డౌటే లేదు భార్య వస్తుంది ఉద్యోగం వస్తుంది చదువు పాస్ అయిపోతారు అన్నీ వచ్చిన తర్వాత టెస్ట్ ఆఫ్ ఫెయిత్ మొదలవుతుంది విశ్వాసాన్ని కలుగు పరీక్ష ఓపు పుట్టించిన ఎరిగి మీరు నానా రకాల సోదాలు పడినప్పుడు మీరు మహానందంగా భావించాలి ఇప్పుడు వీరికి వచ్చి వచ్చింది టెస్ట్ ఆఫ్ ఫెయిత్ మొదలైంది ఫెయిత్ టెస్ట్ మొదలైంది మీరు సోదల్లో పడినప్పుడు అన్నీ నాకే వచ్చింది చెయ్యి వాళ్ళకి రాలా వాళ్ళకి రాలా నాకే వచ్చింది ఏ వాళ్ళకి ఎందుకు రాలా మీరు నానాక శోధన పడినప్పుడు మీరు మహానందంగా భావించాలి మీకు శోధన ఓర్పు ఉంటే సరే ఓర్పు ఉండదు ఆనందం ఉండదు ఏడుపు గీక్కోటం లాక్కోటం సూసైడ్ దాకా వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి విశ్వాసము లేకుండా దేవుని ఎద్దుకు ఉండట అసాధ్యము అందరు చర్చలు వెళ్ళిపోతే అన్ని ఆశీర్వచ్చేస్తాను ఒక రావు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను ఫలము దై దేవుని యొక్కకు చర్చి యొక్కకు క్రూసైడ్ మీటింగ్స్ యొక్కకు మహాసభల యొక్కకు మట్టు తింటానికి కొరకు అక్కడ తింటానికి కొరకు పూలు తినడానికి కొరకు అక్కడ ఇక్కడికి వెళ్ళటం కాదు ఆయన యొక్కకు వెళ్ళివాడు ఆయన యుద్ధం అంటే ఇది నడుచుకుంటూ వెళ్ళటం కాదు కొండ కాదు వడతలు కొండ ఎక్కడము ఇంకొక ఎక్కడం కాదు మోకరించి ఆయన దగ్గర ఆజ్ఞలు కైకొంటూ ఆయన దగ్గరికి వెళ్ళటము ఆయన ఉన్నాడని నమ్మి ఆయన నమ్మి తన వెదుకువారి తన ఫలం దయచేస్తాను నమ్మితే కదా మీకు ఏ ఆశీర్వాదం ఆయన దగ్గర నుండి రాదు కాబట్టి పెట్టారా విధేయత చాలా ఇంపార్టెంట్ విధేయత విషయంలో ఆయన ఎవరితో కాంప్రమైజ్ నువ్వు ఎంత ఎంత గొప్ప దైవజనవు నువ్వు బిషప్ అవ్వు నువ్వు మోడరేటర్ అవ్వు లేకపోతే సిఎస్ఐ సిఎస్ఐ లాగా పెద్ద పెద్ద సంస్థలకి పెద్ద పెద్ద గురువులు అయిపోవు ఎపిస్కోపల్ ద మోస్ట్ రైట్ లెఫ్ట్ సెంటర్ టాప్ రెఫరెంట్ ఏదో నవ్వు ఈ నెవర్ కేర్స్ ఈ నెవర్ కేర్స్ ఎంత తక్కువ ఉన్నవాడైనా సరే ఎంత బీదవాడైనా సరే ఆయనకి లోపడుతున్నా లేదా అది మాత్రమే ఆయన చూస్తాడు పాత్ర మీరు మిక్సీ గ్రైండర్ వేసి మొత్తం పిప్పిప్పి చేస్తే వచ్చే జ్యూస్ ఇస్ ఒబీడియన్స్ మొత్తం పాత మొత్తం ఒబిడియన్స్ విధేత 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 మీరు ఎక్కడ చూడండి ఆది కాండ నుంచి మలాకి వరకు ఎక్కడ చూడండి మొత్తం విధేయత కొత్త నిబంధన మొత్తం పిండి చేస్తే ప్రేమ విధేయత ప్రేమ లేకుండా నువ్వు దేవుని తెలుసుకోలేవు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండలేవు అలే